అంటే వాళ్ళ ఆకలితో ఎంత అలమటిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పారు. అటువంటి ప్రాంతంలో ఈవేళ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తే అక్కడే వాళ్ళ పనులు దొరికితే వాళ్ళు వలస వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా అనంతపురం కానీ మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బెంగళూరు ప్రాంతంతో కూడా వలస వెళ్ళేటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ప్రతిపక్షం వారు కూడా ప్రతిపక్షం కాబట్టి తప్పనిసరిగా వ్యతిరేకించి తీరాలని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడైతే ప్రజలు అభివృద్ధి చెందుతున్నారో ఆ రకంగా మనం ఆలోచన చేయాలి. కానీ కేవలం అధికార పార్టీ ఏదో చేసింది కాబట్టి మనం వ్యతిరేకించాలనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రాంతంలో జరిగినటువంటి అవినీతి కూడా అమరావతిలో జరిగినటువంటి ఇందాక ప్రజలకైతే తెలియదు అంత వివరంగా. చంద్రబాబు నాయుడు గారి ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి తరలిపోతుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి పోతుంది అనేటువంటి ఆలోచనతో చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇందాక మన గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష, బుగ్గన రాజేందర్ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రతిదీ కూడా వివరంగా ఇక్కడ ఎవరెవరు ప్రభుత్వానికి కావలసినటువంటి భూమిని ఇస్తే ఏ రేటుకి ఇస్తున్నారు, అదే మనకు కావలసినటువంటి అనుచరులకు ఇస్తే ఏ రేటుకి ఇస్తున్నారు, 4 కోట్ల రూపాయలు ఎకరం 4 కోట్ల రూపాయలకి ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలకు ఇస్తే ఈ సొంత వారికి సొంత ఆదాయం కోసం 200 ఎకరాలు 250 ఎకరాలు 50 లక్షల రూపాయలకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ విషయం బయట ప్రజలకు తెలియదు అధ్యక్ష. ఈ అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు. ఈ మీడియా ప్రసారం చూసిన తర్వాత ఎంత మోసం జరుగుతుందో ఒక్కసారి ప్రజలకు కూడా తెలుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా మరి వేళ జరుగుతున్నట్టు ఇందాక మన రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, నీకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమా నీ అభివృద్ధి ముఖ్యం అంటే నాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, నా అభివృద్ధి తర్వాత ఆలోచిస్తాను, కానీ నాకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచన నా పదవి గురించి నేను ఆలోచించట్లేదు అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అటువంటిది కేవలం మరి ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన నేను కూడా అంటున్నాం అధ్యక్ష. ఈయన గెలిచిన వెంటనే పథకాలు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏముంది రాష్ట్రంలో ఎలాగ అమలు జరుగుతాయి? అమ్మఒడి చూస్తే 650 కోట్లు 6,500 కోట్లు అవుతుంది, ఎలా వస్తుందని చెప్పి అందరూ అధికార పార్టీలు కూడా ఎమ్మెల్యేలు కూడా తలగిల్లుకున్నారు ఏమవుతుంది ఈ పరిస్థితి అని చెప్పి. కానీ సమర్థవంతంగా ఏదైతే మాట ఆయన చెప్పడం జరిగిందో అది సమర్థవంతంగా వారం రోజుల ముందే ఆ నిధులన్నీ విడుదల చేయడం జరుగుతుంది. ఏ పథకం కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు. ఆయన కృత పథకాలు ఈవేళ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? 450,000 ఉద్యోగాలు అది సృష్టించి క్రొత్తగా ఒక సచివాలయం కానీ అదేవిధంగా వాలంటీర్లు కానీ సొంతంగా సృష్టించి ఇచ్చినటువంటి ఉద్యోగాలు అధ్యక్ష. అదొక చరిత్ర. నిజంగా అంతమంది నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించడం అంటే సామాన్యం కాదు. ఇవాళ చదువుకున్నటువంటి పిల్లలు అందరూ ఉన్నారు, కానీ ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉండి ఇతర దురాలవాట్లకు పాలవుతున్నటువంటి పరిస్థితి ఆ యువతకు అందరికీ కూడా ఒక ఆధారం కలిగజేసి ఈవేళ ఆ యువత అంతా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆ జీవితానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకునే పరిస్థితిని ఏర్పాటు చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. చిన్న వయసులో ఉన్నారాయన, ఈ చిన్న వయసులో ఈయనకు అనుభవం లేదని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అనుభవం కాదు అధ్యక్ష, దానికి కావాల్సింది చేయాలనేటువంటి దృక్పథం, ఈ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన, అటువంటి ఆలోచన ఆయన ఉన్నది కాబట్టే ఇటువంటి ప్రజల గురించి ఆలోచన చేయడం జరుగుతుంది. సొంతం గురించి ఆలోచించకుండా ఉంటే ఆయన సంపాదించాల్సిన అవసరం లేదు. కేవలం పదవులోకి వచ్చిన దగ్గర నుండి కూడా ఈ ప్రజలకు ఏం చేద్దాం, ఎలా మార్పు తీసుకొచ్చి ఈ ప్రజల జీవితాల్లో మనం వెలుగును చూపించాలనేటువంటి ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. తప్పనిసరిగా అటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బయట మన మా నాయుడు గారు అంటాం మరి ఒకసారి ప్రజల్లో ఓటింగ్ పెట్టమని ఈ వేళ పెట్టి చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. ఎందుకంటే 3 రాజధానులకు ఎక్కడికి వెళ్ళినా సరే 3 రాజధానులకు అనుకూలంగానే ఎవరైనా మాట్లాడుతున్నారు, తప్పితే ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. సభాముఖంగా ఆయన సభలో అది పెట్టలేరు కాబట్టి ఆయన అడుగుతున్నారు, కానీ నిజంగా పెడితే ప్రజాభిప్రాయం అయితే 3 రాజధానులకు అనుకూలంగానే ఉంది అధ్యక్ష. దాని మీదే మేము కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, ప్రజల అభిప్రాయమే మా అభిప్రాయం అధ్యక్ష. అలాగే ప్రజల
ప్రజల యొక్క అభిప్రాయమే నేను కూడా చెప్పడం జరుగుతుంది. అధ్యక్షంగా తిరిగించవటంలా మూడు రాజధానులపై ఏంటి మీ అభిప్రాయం అంటే, మూడు రాజధానులు ఉండాలి, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో చాలా ప్రజలు అందరూ ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడాలి తప్పదు కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, కానీ నిజంగా ఆలోచించేస్తే ఆయన కూడా మూడు రాజధానులు ఇష్టం. అటువంటి పరిస్థితిలో ఈవేళ రాష్ట్రం గురించి ఆలోచిస్తూ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నటువంటి యువ ముఖ్యమంత్రిని మరి సపోర్ట్ చేస్తూ వారిని అభినందిస్తూ ఈ బిల్లుకి పూర్తి మద్దతు నేను జనసేన పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాను. కొడాలి వెంకటేశ్వరరావు గారు. ఇది ఒక రోజులో మేము ఈరోజు చూసుకుంది, ఈరోజు మేము కూర్చోవాలి. ఈరోజునే భారతీయ జనతా పార్టీ నాయకులు జాతీయ స్థాయి నాయకులు ఎన్నికలు జరిగినాయి. నడ్డా గారు నడ్డా గారిని ఎన్నుకున్నారు. సంయుక్తంగా మేము కూర్చొని దీని మీద ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. దీని మీద ఖచ్చితంగా ఇక్కడి నుంచి అమరావతి రాజధాని ఒకవేళ వాళ్ళు కదిలింది అని అనుకున్నా కానీ అది తాత్కాలికం అని మీకు ఖచ్చితంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే అలాగే మా ఎమ్మెల్యే జనసేన పార్టీ టికెట్ మీద ఎన్నికైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు కూడా పొద్దునే తెలియజేశాం పార్టీ స్టాండ్ ఏంటని చెప్పి. కానీ ఆయన జనసేన పార్టీ స్టాండ్ తీసుకోలేదు, వైసీపీ పార్టీ స్టాండ్ తీసుకున్నారు. అది నిజంగా చాలా బాధ కలిగించింది మాకు. దీని మీద మేము ఆలోచించి పిఎస్సీ ఆలోచించి అందరితో నాయకులతో మాట్లాడి దీని మీద బలమైన నిర్ణయం తీసుకుంటాం. అలాగే అన్ని వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి కావాలని కోరుకున్నాం తప్ప రాజధాని పెడితే అభివృద్ధి వస్తుంది అనుకునే ధోరణి ఇది జనసేనకు లేదు. అభివృద్ధి వెనకబడిన ప్రాంతాలకి చాలా బలమైన అభివృద్ధి జరగాలి. అలాంటప్పుడు 13 జిల్లాలకు 13 రాజధానులు పెట్టండి, 1000 గ్రామాలకి ఒక్కొక్క రాజధాని పెట్టండి. రాజధాని అనగానే ఇంకా కూర్చోబెడదు, ఒక రియల్ ఎస్టేట్ ఆట అయిపోయింది. కానీ గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ ఆట అయితే దానికి అరికట్టాల్సింది పోయి మళ్ళీ మీరు ఒక సరికొత్త రియల్ ఎస్టేట్ ఆటకి దారితీస్తుంది. ఈరోజు యువతకు కూడా ప్రజలకు కూడా మహిళలకు కూడా ఆడపడుచులకు కూడా మేము సవినయంగా తెలియజేస్తున్నాం. దీన్ని మీరు ఈ రాజధాని అనేది ఒక ఆట అయిపోయింది అందరికీ. నేనన్నా కూర్చోబెట్టి ఇంత పెద్ద రాజధాని అవసరం లేదు, గాంధీనగర్ తరహాలో కనీసం 10 నుంచి 14 వేల ఎకరాలు సరిపోద్ది అని నేనన్నా మాట్లాడాం. జనసేన చాలా బలంగా మాట్లాడింది. కానీ ప్రతిపక్షం ఉన్న నాయకులు అమరావతిలో రాజధాని ఉండాలి. అలాంటి రైతులు ఈరోజు నిర్దాక్షిణ్యంగా రక్తం వచ్చేలా కొట్టి రోడ్ల మీద పడేసి ఇళ్లలోకి రానివ్వకుండా వాళ్ళకి మద్దతుగా బయటికి వద్దామంటే బొమ్మలు కూడా ఇక్కడ మా సొంత మేము మా పార్టీ ఆఫీసులో కూర్చొని బయటకు వద్దామంటే కూడా ఈరోజు మమ్మల్ని నిర్బంధించారు. మమ్మల్ని జాతీయ స్థాయిలో ఇది చాలా బలమైన మార్పులకు దారితీయబోతా ఉంది. ఈరోజు వైసీపీ తీసుకున్న నిర్ణయం వైసీపీ వినాశానికి వాళ్ళు మొదలైంది. దీనికి వైసీపీ వినాశానికి మొదలైంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.